ఓ అందమైన చందమామ కథ విందాను రండి. తెలివిగల పిల్ల. పూర్వం కాంచీపురంలో కాంచనగుప్తుడనే ధనిక వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారంలో సమర్థుడేగాక మంచివాడని, నమ్మదగిన వాడని కీర్తి తెచ్చుకున్నాడు. ఆయనకు ఆనందుడని ఒక్కడే కొడుకు. ఆనందుడు కూడా మంచివాడు, నెమ్మదైన వాడును. కానీ అతనిలో వ్యాపార దక్షత ఏమాత్రం లేదు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకునే అతనిలో ఏ విధమైన లౌక్యము లేదు. ఆనందుడు పెరిగి పెద్దవాడయ్యాడు కానీ అతని వ్యాపార కిటికలు ఏవి అలవడలేదు. అందుకు గాను అతని తండ్రి ఎంతో శ్రమ పడ్డాడు. కానీ ఆ శ్రమ అంతా వృధా అయింది. వ్యాపారం కత్తి మీద సాము, మాట పోకూడదు, నష్టం రాకూడదు, డబ్బు గడించాలి, మంచి పేరు గడించాలి. ఇలా వ్యాపారం చేసే సమర్థత ఆనందుడికి అలవలేదు. అంచేత కాంచనగుప్తుడికి బెంగ పట్టుకుంది. ఉన్నది ఒకటే కొడుకు. వాడికి చేత కాకపోతే తన అనంతరం తన వ్యాపారాన్ని ఎవరు చూస్తారు? ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గం ఉంది. ఆనందుడికి మంచి చురుకైన పిల్లను చూసి పెళ్లి చేయాలి. పిల్ల ధనకుల ఇంటికి ఇది కానక్కర్లేదు. పెద్ద అందగత్త కూడా కానక్కర్లేదు. మంచి తెలివితేటలు గలదై చురుకుతనం ఉండి వ్యాపార మర్మాలు గ్రహించగలిగితే చాలు. అలాంటి పిల్ల కోసం కాంచనగుప్తుడు 1000 కళ్ళతో వెతకసాగాడు. ఆయన వ్యాపారం మీద ఎక్కడికి వెళ్ళినా తనకు కోడలు కాదగిన పిల్ల కోసమే చూసేవాడు. చురుకైన పిల్ల ఎక్కడన్నా ఉంటే తనకు చెప్పమని తన మిత్రులతో కూడా ఆయన చెప్పి ఉంచాడు. కానీ డబ్బులాగా, అందంలాగా తెలివితేటలు చూడగానే కనిపించవు. అంచేత ఆయన అన్వేషణ చాలా కాలం ఫలించలేదు. ఒకసారి ఆయన వర్ధనపురంలో జరిగే సంతకు పోవటం తటస్థించింది. ఆ సంతలో ఆయన తిరుగుతుండగా నూనె దుకాణం దగ్గర ఒక మనిషి బియ్యం మూటతో వచ్చి, మంచి బియ్యం, భలే మంచి బియ్యం, బియ్యానికి సరికి నూనె ఎవరిస్తారు అని కేక వేస్తున్నాడు. మంచి బేరమే, బియ్యం కన్నా నూనె 5-6 రెట్లు ఖరీదు. సరికి సరి నూనె ఇవ్వడానికి మేము నూనె తేరగా పెట్టుకుని కూర్చున్నామా అని నూనె దుకాణం వాళ్ళు ఆ మనిషిని అదిలిస్తున్నారు. అప్పుడు ఒక దుకాణం మీద కూర్చుని ఉన్న 16 పిల్ల, అబ్బీలారా, నేనిచ్చిన కొలపాత్ర నిండా బియ్యం ఇస్తావా, దాని నిండా నీకు నూనె ఇస్తాను అని పిలిచింది. బియ్యం మూటవాడు సంతోషపడిపోతూ సరేనన్నాడు. కాంచనగుప్తుడు అక్కడే నిలబడి మరికొందరితో పాటు మెంత చూడసాగాడు. ఆ పిల్ల ఒక పెద్ద పళ్ళెం కొద్దిపాటి అంచు కలిపి తెచ్చి దాని నిండా బియ్యం పొయ్యింది. మానేడు బియ్యము 2 పళ్ళెం నిండింది. తర్వాత ఆ పిల్ల ఆ పళ్ళెం వంచుల దాకా 2 నూనె పోసి ఇచ్చింది. చేసేది లేక బియ్యం మూటవాడు ఆ పిల్ల ఇచ్చిన నూనె తీసుకుని సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. చాలా లాభసాటి బేరం చేసిన పిల్లను గురించి ఆరా తీసి ఆమెను కాంచనగుప్తుడు తన కొడుకు పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి అపురూపమైన చందమామ కథలు కావాలంటే మీరు తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులు కూడా షేర్.